हेलो फ्रेंड्स वेलकम टू मनी मंत्र नेनु मी रामकृष्ण मन रोजु लाइफ की संबंधी फाइनेंस की संबंधी डायरेक्ट सेलिंग संबंधी चाला टॉपिक्स मात्लाडुकुंटुन्नाम कदा ई रोजु इंको कोत्त टॉपिक तो मी मुंदुकु वच्चानु ఒక రోజు ఒక స్వామీజీ దగ్గరికి ఒక కుర్రాడు వచ్చాడంట సార్ నా లైఫ్ ఏందో ఎదుగు బొదుగు లేకుండా పోతుంది ఓకే లైఫ్లో సక్సెస్ అవ్వలేకపోతున్నాను చాలా వెనకబడిపోతున్నాను నేను లైఫ్లో సక్సెస్ అవ్వాలి అసలు నా వాల్యూ ఏంది నేను ఎందుకు వచ్చాను నా పర్పస్ ఏంటి నాకేమీ అర్థం కావట్లేదు సార్ రోజుకు రోజు చాలా డిమోటివేట్ అయిపోతున్నాను నేను ఏం చేయాలి అని చెప్పి స్వామీజీని అడిగారంట సో అప్పుడు స్వామీజీ ఏమన్నారంట ఒక చిన్న కలర్ఫుల్ రాయి ఒకటి ఉందంట ఆ రాయిని తీసి ఆ అబ్బాయి చేతిలో పెట్టాడంట నువ్వేం చేస్తావంటే ఈ రాయిని తీసుకెళ్ళి ఓకే ఒక కూరగాయలు అమ్మే అతని దగ్గరికి వెళ్ళు అతనికి రాయికి ఎంత డబ్బులు ఇస్తాడో అడుగు నువ్వు అమ్మకు దాన్ని కాకపోతే దీని రేట్ ఎంత నువ్వు ఎంత ఇస్తావు అని అడుగు దాన్ని అడిగి నా దగ్గర రా అని చెప్పాడంట ఓకే స్వామీజీ అని చెప్పి అతను కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళాడు కూరగాయల షాప్ దగ్గరికి వెళ్ళి బాస్ ఈ రాయి చూస్తున్నావు కదా బాగుందా అంటే బాగుంది ఈ రాయిని నీకు అమ్ముదాం అనుకుంటున్నాను నువ్వు నాకు ఎంత ఇస్తావు అన్నాడంట అతను అన్నాడంట ఒక 2 కేజీలు ఆలుగడ్డలు ఇస్తా ఈ రాయి ఇస్తే బాగుంది కొలవడానికి నాకు పనికొస్తుంది సో ఈ రాయి బరువు చూడడానికి నాకు పనికొస్తుంది దాదాపుగా 1/2 కేజీ రాయిలా ఉంది ఈ 1/2 కేజీ రాయి నాకు చాలా హెల్ప్ అవుతుంది సో నీకు 2 కేజీల ఆలుగడ్డ ఇస్తాను అని చెప్పాడంట ఓకే నేను మళ్ళీ తర్వాత వస్తాలే అని చెప్పి ఆ అబ్బాయి స్వామీజీ దగ్గరికి వచ్చేసి స్వామీజీ సో 2 కేజీల ఆలు వస్తుందంట అండి ఈ రాయికి అని చెప్పాడంట ఇప్పుడు ఇంకొక పని చేయి మన ఊర్లో ఒక మ్యూజియం ఉంది కదా ఆ మ్యూజియం దగ్గరికి వెళ్ళి ఆ మ్యూజియంలో ఆ మ్యూజియం ఓనర్కి ఈ రాయి చూపించు ఈ రాయి చూపించినప్పుడు దానికి ఎంత వాల్యూ ఇస్తాడు దీన్ని అమ్ముతానని చెప్పు ఓకే అంటే సో ఆ మ్యూజియం దగ్గరికి వెళ్ళి సార్ ఇగో ఇది కలర్ఫుల్ రాయి ఉంది కదా ఈ రాయి నేను అమ్ముదాం అనుకుంటున్నాను ఓకే దీనికి నాకు ఎంత ఇస్తారు అమౌంట్ అని అడిగారంట అప్పుడు అది బాగా అబ్జర్వ్ చేసి ఇలాంటి రాయి ఎక్కడా దొరకలేదు నిజంగా ఇది చాలా టిపికల్ రాయి అన్నమాట ఏడబడితే ఆడ దొరకదు ఓకే దీనికి నేను 2 లాక్స్ ఇస్తానని చెప్పాడంట ఈ కుర్రాడికి షాక్ ఇంతకుముందేమో ఆలుగడ్డలు 2 కేజీలు ఇస్తానన్నాడు వాడు మహా అంటే 20 రూపాయలు 40 రూపాయలు ఈడేంది సడన్గా 2 లాక్స్ ఇస్తానంటున్నాడు అంటే ఈ రాయిలో అంత వాల్యూ ఉందా అని చెప్పి అప్పుడు షాక్ అయ్యాడంట ఆశ్చర్యపోయి సరే సార్ నేను మళ్ళీ కలుస్తాను మిమ్మల్ని అని చెప్పి వెనక్కి వచ్చేసి జరిగింది స్వామీజీకి చెప్పారు అప్పుడు స్వామీజీ అన్నాడంట సో ఈసారి నువ్వు ఒక నగల వ్యాపార దగ్గరికి వెళ్ళు ఓకే అని ఆ రాయి తీసుకెళ్ళి బంగారం వ్యాపారం చేసే దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి బాస్ ఈ రాయి నేను అమ్ముదాం అనుకుంటున్నాను దీనికి మీరు ఎంత ఇస్తారు సో ఆ రాయి చాలా క్వాలిటీ రాయి అని ఆ వ్యాపారికి తెలుసు అన్నమాట అందుకని బాస్ దీనికైతే నేను ఇప్పుడు డబ్బులు ఎక్కువగా ఇవ్వలేను నా దగ్గర ఒక 10 లాక్స్ ఉన్నాయి నీకు ఈ 10 లాక్స్కి ఈ రాయి తీసుకుంటా అన్నాడంట ఈయనకి ఇంకా ఆశ్చర్యం వేసింది ఏంది 10 లాక్సా ఇందులో ఏముందంతా అని చెప్పేసి బాగా ఆశ్చర్యపోతున్నాడంట సో మళ్ళీ వచ్చి అమ్ముతాలండి అని చెప్పి ఆ రాయి తీసుకొని మళ్ళీ స్వామీజీ దగ్గరికి వచ్చాడు జరిగింది చెప్పాడు ఆఖరి ప్రయత్నంగా డైమండ్స్ వ్యాపారం చేసే ఏ బిజినెస్ మ్యాన్ దగ్గరికైనా వెళ్ళు అతనికి ఈ రాయి అమ్మడానికి నువ్వు అడుగు వాళ్ళు ఎంత ఇస్తారో చెప్పు అన్నాడంట అక్కడ ఒక డైమండ్ వ్యాపారం చేసే దగ్గరికి వెళ్ళి అతని దగ్గర ఈ రాయి చూపించాడంట సార్ ఈ రాయి ఎంత కాస్ట్ ఇస్తారు దీన్ని అమ్ముదాం అనుకుంటున్నాను ఆ రాయి చూసి ప్రపంచంలో ఇలాంటి రాళ్ళు 1-2 ఉంటాయి దీనికైతే నేను వాల్యూ ఎలగట్టలేను అంత కాస్ట్లీ రాయి ఇది దీన్ని ఎంతకు అమ్ముదాం అనుకుంటున్నావు అని చెప్పేసి ఆ వ్యాపారి ఈ అబ్బాయిని అడిగాడంట ఏదో ఒకటి చెప్పాలి కాబట్టి ఇట్లా 2 ఏళ్ళు చూపించాడంట ఇలా 2 ఏళ్ళు చూపిస్తే ఓకే బాస్ నా ఆస్తి అమ్మేసినా నీకు ఇవ్వలేను కాకపోతే నా దగ్గర 2 కోట్లే ఉన్నాయి కదా మీరు చూపించినట్టు ఆ 2 కోట్లు ఇచ్చేస్తా నీకు అన్నాడంట 2 కోట్ల ఈ రాయికి 2 కోట్ల అని చెప్పేసి ఆ అబ్బాయి ఆశ్చర్యపోయి సార్ నేను మళ్ళీ వస్తానని చెప్పి ఆ రాయి తీసుకెళ్ళి స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు అమ్మొద్దు అన్నాడు కదా సో స్వామీజీ దగ్గరికి వెళ్ళాడు అప్పుడు స్వామీజీ ఏంటి ఇదంతా ఒక అతనేమో 2 కేజీలు ఆలుగడ్డలు ఇస్తానన్నాడు ఇంకొక అతనేమో 2 లాక్స్ ఇస్తానన్నాడు ఇంకొక అతనేమో 10 లాక్స్ అన్నాడు ఇతనేమో 2 కోట్లు అంటున్నాడు ఏంది స్వామీజీ అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారు ఒక రాయి ఎవరి దగ్గర ఉంటే దాని వాల్యూ అంత పెరుగుతుంది నువ్వు ఇలాంటి అద్భుతమైన రాయి లాంటివి ఓకేనా నువ్వు ఒక డిఫరెంట్ పర్సన్వి ప్రతి వాళ్ళకి ప్రతి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది
ఓకే. సో నువ్వు ఆలుగడ్డలు అమ్మేవాడితో తిరిగితే ఆలుగడ్డలు అమ్మేవాడిలానే ఉంటావు. ఓకే, 2 lakhs వాడితో తిరిగితే 2 lakhs లోనే ఉంటావు. ఓకే, నీకు 10 lakhs వాడితో తిరిగితే 10 lakhs వాడిలానే ఉంటావు. సో నీ వాల్యూ ఏంది అనేది నువ్వు తెలుసుకోవాలి. నీ వాల్యూ ఏంటి, నువ్వు ఎవరితో తిరుగుతున్నావు. ఓకే, నీ చుట్టూ ఎప్పుడు అప్పులు చేస్తూ ఆ అప్పులతోటి సినిమాలకి శిఖార్లకి పిచ్చి పిచ్చి ఖర్చులు పెట్టేవాడితో తిరుగుతున్నావా? జీవితంలో ఏదన్నా సాధించాలి, పిల్లల్ని బాగా సెటిల్ చేయాలి, వైఫ్ను బాగా చూడాలనుకునే వాళ్ళతో తిరుగుతున్నావా? ఎలాంటి వాళ్ళతో నువ్వు తిరుగుతున్నావు, ఎలాంటి వాళ్ళతో తిరిగితే అలాంటి వాల్యూవే నీకు వస్తుంది, అవునా? సో నువ్వు ఫస్ట్ ఎప్పుడైనా చెక్ చేసుకో, జీవితంలో ఏదన్నా సాధించే వాళ్ళతో తిరిగావా? ఖచ్చితంగా జీవితంలో ఏదో ఒకరోజు నువ్వు ఒకటి సాధిస్తావు. ఒకవేళ నువ్వు అలాంటి ఫ్రెండ్స్ లేరా, ఓకే, నీకు ఓన్లీ తాగుబోతు ఫ్రెండ్సే ఉన్నారా, ఇమీడియట్గా నెమ్మది నెమ్మదిగా మనం కూడా అలాంటి పరిస్థితుల్లోకి వెళ్తాం. సో మన వాల్యూ పెంచుకోవాలి. ఓకే, ఎలా వాల్యూ పెంచుకోవాలంటే నిన్ను ఎప్పటికప్పుడు షార్పెన్ చేసుకోవాలి. ఎలా, గద్దలు ఉంటాయి కదా, ఈ గద్దలు, ఈగల్ ఏం చేస్తుందంటే ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత దానికి గోర్లలో పవర్ తగ్గిపోద్ది అన్నమాట. వాటి గోర్లల్లో పవర్ తగ్గినప్పుడు దాని గోరుని ఒక రాయికేసి కొట్టుకుంటూ ఉంటుంది. అలా కొట్టి 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 విపరీతమైన నొప్పి వస్తూ ఉంటుంది, మొత్తుకుంటూ ఉంటుంది ఆ ఈగల్. ఓకే, అయినా సరే అది ఆ గోళ్ళు ఊడిపోయేలా చేస్తుంది. ఇలా ఆ గోళ్ళు ఊడిపోయి కొత్త గోళ్ళు రావడానికి 30 డేస్ పడుతుంది. ఈ 30 డేస్లో దానికి తిండి తెచ్చిపెట్టే వాళ్ళు ఉండరు, 30 డేస్లో దానికి ఒక మంచినీళ్ళు తెచ్చిపెట్టే వాళ్ళు కూడా ఉండరు. అయినా సరే ఆకలిని, ఆ ఇబ్బందిని, ఆ నొప్పిని మొత్తం భరిస్తూ కొత్త గోళ్ళతోటి మళ్ళీ విజృంభిస్తుంది, కొత్త గోళ్ళతోటి మళ్ళీ వేట చేయడం మొదలేస్తుంది. సో అంత పెయిన్ భరిస్తే కానీ దానికి మళ్ళీ సెకండ్ లైఫ్ స్టార్ట్ కాలా? మరి మన సంగతి ఏంటి, మన వాల్యూ అలా పెంచుకుంటున్నామా? సో మన వాల్యూ పెరగాలంటే మంచి సాంగత్యం ఉండాలి, మంచి ఫ్రెండ్షిప్ ఉండాలి. ఓకే, ఎట్ ద సేమ్ టైం ఎప్పటికప్పుడు ఏదో ఒకటి సబ్జెక్టు నేర్చుకుంటూ ఉండాలి. నీ లైఫ్కి ఏది బాగుంటుంది, నీ వాల్యూని పెంచేదేంటో ఆ సబ్జెక్ట్ నువ్వు నేర్చుకుంటా ఉంటే జీవితంలో ఖచ్చితంగా సక్సెస్ అవుతావు అని చెప్పి స్వామీజీ చెప్పారంట. సో మీ వాల్యూ ఏంటి? ఓకే, మీరు ఎవరితో తిరుగుతున్నారు, మీ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు? ఓకే, లైఫ్లో బాగా సక్సెస్ అవుదాం అనుకుంటున్నారా, లైఫ్లో బాగా వెనకబడిపోయిన వాళ్ళతో తిరుగుతున్నారా? ఎట్ ద సేమ్ టైం మీ లైఫ్ ఎదగడానికి మీరు ఏం నేర్చుకుంటున్నారు? ఓకే, యూట్యూబ్లో ఎంటర్టైన్మెంట్ చూడవచ్చు, ఎడ్యుకేషన్ను నేర్చుకోవచ్చు. యూట్యూబ్లో మంచి వీడియో చూస్తున్నారా, ఊకే ఎంటర్టైన్మెంట్లో టైం వేస్ట్ చేసుకుంటున్నారా? ప్రతిదీ ఆలోచించుకోండి, ఆలోచించుకొని లైఫ్లో బాగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఓకే, మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. గో సెల్ఫ్ మేడ్.